Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Konaseema Mantala Venuka Unnadi Atanena, YCP Janasena Matala Yuddham. Jilla Peru Marpu Ragadato, Konaseema Attudugutondi. Prasantanga Unde, Konaseema Jilla Kendram Amalapuramulo, Allarlu Himsa Chalaragadam Sanchalananga Marindi. ఇది ప్రభుత్వ వైఫల్యమని ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన బీజేపీలో ఆరోపిస్తూ ఉంటే ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకే ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేశాయని అధికార వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు పవన్ పక్క ప్లాన్తో అల్లర్లు సృష్టించారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. దీని వెనక ఎవరున్నా చర్యలు తీసుకుని తీరుతామని స్పష్టం చేశారు. అయితే అమలాపురంలో జరిగిన అల్లర్లలో అన్యం సాయి అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అతడు జనసేనకు చెందిన వ్యక్తిని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే వైసీపీ సానుభూతి పరుడని జన సైనికులు కౌంటర్ ఇస్తున్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని అమలాపురంలోని కలెక్టర్ ఎదుట అన్యం సాయి అనే ఒకడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతన్ని వెంటనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడు జనసేనకు చెందిన వాడంటూ కొన్ని ఫోటోలను వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. అయితే అన్యం సాయి అనే వ్యక్తి అమలాపురానికి చెందిన వైసీపీ నేత ఉంటెద్దు వెంకటనాయుడికి అనుచరుడిగా తెలుస్తోంది. గతంలో వైసీపీకి చెందిన కార్యక్రమాల్లోనూ అన్యం సాయి పాల్గొన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ బర్త్డే వేడుకలు పార్టీ తరఫున నిర్వహించిన ఇతర కార్యక్రమాల్లో ఉన్నాడు. అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వంటి నేతలతో ఉన్న ఫోటోలను జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే మంత్రి విశ్వరూపుకు అనుకూలంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినట్లు ఫోటోలు చూపిస్తున్నారు. జనసేనపై బురద జల్లేందుకు అధికార వైసీపీనే ఇలా చేస్తోందని జన సైనికులు ఆరోపిస్తున్నారు. అమలాపురం అల్లర్లపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య వారు జరుగుతోంది. అసలు దీనంతటికీ కారణం అన్యం సాయియేనా లేదా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. ఇప్పటికే అల్లర్లకు సంబంధించిన వీడియోలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అందులో ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్న వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీని వెనుకున్నది ఎవరనే విషయాలను బయటపెట్టే అవకాశం ఉంది. తొలుత కలెక్టర్కు వినతిపత్రం ఇస్తామని చెప్పి వెళ్లినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాల్రాజు తెలిపారు. అదే సమయంలో వెనక నుంచి ఒక్కసారిగా కొంతమంది దూసుకొచ్చారని, నిరసనకారుల్లో కొంతమంది విధ్వంసాన్ని సృష్టించారని తెలిపారు. ఇప్పటివరకు 46 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.